చెండురావు రాజన్న కొడుకు, ఊరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నారా, మురిసిపోయేలా రాజన్నారా. మన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని. అందరితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిష్టి చేస్తలు. ఇంకా కడుపు పంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు, అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకు. అవ్వాతాత ఒక నెల ఓపిక పట్టండి, జూన్4 దాకా ఓపిక పట్టండి, మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్టమొదటి సంతకం మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వాతాతకు చెప్తా ఉన్నాను. రాజన్న కొడుకు మళ్ళీ జూన్4 అవ్వాతాతల ఇంటికి మళ్ళీ వాళ్ళ మనవల్లగా వాళ్ళ మనవరాళ్ళగా మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే వచ్చి ఆ అవ్వాతాతలకు చిక్కటి చిరునవ్వులతో సూర్యోదయాన్ని కట్టే ముందే వాళ్ళ ఇంటికే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ తెస్తాడు అని ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా, మనమే సైన్యమై కదలాలి రా. గెలవాలి సాగటి సమరం, పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం, సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలేరా, జగనన్న జెండనే ఎగరాలిరా.